ఒక సంఘటన వల్ల ఒక విషాద ఛాయలు కమ్మినటువంటి మా కుటుంబంలో మా ఇంట్లోకి అభిమానులు ప్రేక్షక దేవుళ్ళు మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అరవింద సమేతకి పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులు మళ్ళీ విషాదం కమ్మినటువంటి మా ఇంట్లో ఒక చిన్న నవ్వు రేఖని ఒక వెలుతురు రేఖని తీసుకొచ్చినందుకు ఆ జన్మాంతం మీ అందరికీ రుణపడిపోయి ఉంటాను. పేరు పేరున ఊరు ఊరున మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. అంటే మా అందరిది వేరు, బట్ ఇంట్లో ఉన్న మా అమ్మలు వేరు. అలా చాలా రోజుల తర్వాత మా అమ్మగారి మొహంలో నవ్వు చూశాను. అదే మీ అందరూ ప్రేమ వాత్సల్యం అభిమానం సపోర్ట్ లేకపోతే బహుశా ఇంకెప్పటికో కోలుకునేదేమో మా అమ్మ, బహుశా మేము కూడా ఇంకెప్పటికో కోలుకునేవాళ్ళం. నాకొకటే కోరిక నేను ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. మా నాన్నగారు సడన్గా వెళ్ళిపోవడంతో నేను మా నాన్నగారికి ఏమి ఇవ్వలేకపోయానే ఈ అరవింద సమేత విజయాన్ని ఆయనకి ఎందుకో గిఫ్ట్గా ఇవ్వాలని ఉంది స్వామి అని అడిగాను. అలా మా నాన్నగారికి ఈ విజయాన్ని గిఫ్ట్గా ఇచ్చేలా చేసిన నా ప్రేక్షక దేవుళ్ళందరికీ, నా అభిమాన సోదరులందరికీ, మీ అందరికీ, నా మిత్రులందరికీ, నా అరవింద సమేత టీం మొత్తానికి ఆ జన్మాంతం రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. జోహర్ హరి.